ఏలాదిగా తెలంగాణ నలుమూలల నుండి లాల్ బహదూర్ స్టేడియానికి విచ్చేసిన మీకందరికీ తెలంగాణలో అతి గొప్ప పండగ దసరా పండగ మిమ్మల్ని అందర్ని చూస్తే దసరా పండగ 3 రోజుల ముందే ఎల్బీ స్టేడియం కు నడిచి వచ్చినట్టుగా కనిపిస్తుంది మీ అందరికీ మీ తల్లిదండ్రులకు మీ కుటుంబ సభ్యులకు వేదిక మీద ఉన్న ఉప ముఖ్యమంత్రి గారు సహచర మంత్రివర్గ సభ్యులు రాజ్యసభ సభ్యులు అభిషేక్ మను సింగ్వి గారు శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు విద్యా కమిషన్ చైర్మన్ గారు ప్రభుత్వ సలహాదారులు ప్రాణ సమానులైన ఈ రోజు ఉద్యోగ బాధ్యతలు తీసుకోబోతున్న మిత్రులందరికీ దసరా శుభాకాంక్షలు మిత్రులారా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణకు కోరి రెండు సార్లు కొరివి దయ్యాన్ని మీరు తెచ్చుకున్నారు గతంలో ఆ కొరివి దయ్యం దీర్ఘకాలికంగా వాయిదాలు పడుతున్న సమస్యల్ని పరిష్కరించి ఏ నిరుద్యోగ సమస్య తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపిందో ఆ తెలంగాణ ఉద్యమమే ఆనాడు ప్రజల భావోద్వేగమై అది తెలంగాణ నిరుద్యోగ యువకులు ఆత్మ బలిదానాలు చేసుకొని అమరులై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు సాధించిన తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువత కన్న కలలు నిజం అవుతాయని నిజం అవ్వాలి ఎందుకు అంటే 60 ఏళ్ల ఆకాంక్ష నెరవేరింది ఇక ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ ఖాళీలు భర్తీ అవుతాయని మనమందరం ఆశించాం మీరందరూ అనుకున్నారు ఎంతో మంది పెద్దలు విజ్ఞులు కోదండరామ్ గారు లాంటి వాళ్ళు చెప్పినా మీరందరూ వినకుంటా కొరివి దయ్యాన్ని కోరి తెచ్చుకొని రెండు సార్లు ముఖ్యమంత్రిని చేసిను వారు ఏ ఉద్యమ స్ఫూర్తితో ఏ నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలనో ఆ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయలేదు కాలయాపన చేసిండు నేను అన్ని శాఖల జోలికి వెళ్ళను గాని విద్యా శాఖకు సంబంధించే రెండు ఉదాహరణలు చెప్పదలుచుకున్నాను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి డిఎస్సి నోటిఫికేషన్ 2017 లో ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వెంబడే వచ్చిన వెంబడే ఇవ్వాల్సిన నోటిఫికేషన్ 3 ఏళ్ల తర్వాత ఇచ్చిండు 2017 లో ఇచ్చిన నోటిఫికేషన్ నియమాకాలు చేపట్టడానికి 2019 సంవత్సరం వచ్చింది నోటిఫికేషన్ ఇచ్చిన 2 ఏళ్ల తర్వాత మొదటిసారి తెలంగాణలో టీచర్ల నియమాకాలు జరిగినాయి కానీ నేను 2023 ఎన్నికల సందర్భంగా తండాలలో గూడాలలో మార్ముల పల్లెల్లో పేద ప్రజలను కలుస్తూ నిరుద్యోగ యువకులను ఓదారుస్తూ విద్యార్థి ఉద్యమాలు నిర్వహించిన వాళ్ళను వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటున్నప్పుడు ఒకే ఒక మాట నేను చెప్పిన అయ్యా 10 ఏళ్ళు ఓపిక పట్టిండ్రు 2 సార్లు అవకాశం ఇచ్చిండ్రు అయినా మీ నిరుద్యోగ సమస్యను తీర్చలేదు మీకు ఉద్యోగాలు రాలేదు కాబట్టి ఈసారి నా మాట వినండి ఇందరమ్మ రాజ్యం దండి మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అని ఏ నినాదమైతే కాంగ్రెస్ తీసుకున్నదో మీరందరూ ఆ దారిలో నడిసి ఆ రోజు నేను ఒక మాట చెప్పిన మీకు ఉద్యోగాలు రావాలంటే కేసిఆర్ కేటీఆర్ హరీష్ రావు కవిత ఉద్యోగాలు ఊడాలి అని చెప్పిన ఆనాడు బట్టి విక్రమార్క గారి మా విజ్ఞప్తి మేరకు తండ్రి కొడుకుల కొలువులు ఊడగొడితే
మీకు కొలువలు వస్తాయని మాట ఇచ్చినాం. మాట ప్రకారం మీరే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సమానంగా పోటీ పడి ఇల్లిల్లు తిరిగి ప్రతి తలుపు తట్టి ప్రతి గుండెకు చేరి ఈసారి కాంగ్రెస్ రావాలి అని మీరు భుజాల మీద బాధ్యత తీసుకున్నారు. కాబట్టి ఇదే ఎల్బి స్టేడియంలో December 7, 2023 నాడు మధ్యాహ్నం 1 గంటకు మేమందరం ఈ వేదిక మీద ఉన్న మిత్రులందరం ముఖ్యమంత్రిగా మంత్రిగా మేము ఉద్యోగ ప్రమాణం చేసినాం. మీరు అండగా నిలబడి మీరు కొట్లాడి మీరు కాంగ్రెస్ ను గెలిపిస్తే మాకందరికి కొలువులు వచ్చాయి. మరి మాకు కొలువులు వచ్చినప్పుడు మా బాధ్యత మేము నిర్వహించాలన్న ఆలోచనతోటి December 9, 2023 నాడు మొదటి శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసి 60 రోజుల్లో 30,000 ఉద్యోగ నియామకాలు చేపట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్యను తుద ముట్టించాలని 90 రోజుల్లో 30,000 కొలువులు ఇదే ఎల్బి స్టేడియంలో ఎక్కడైతే మేము ప్రమాణ స్వీకారం చేసి బాధ్యత తీసుకున్నామో అక్కడే 90 రోజుల్లో 30,000 తెలంగాణ నిరుద్యోగ యువకులకు ఉద్యోగ పట్టాలు ఇచ్చి ఆ కుటుంబాల కళ్ళల్లో మేము ఆనందం చూసినాం. ఫిబ్రవరి నెలలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినాం 11,062 ఉద్యోగాలకు. నోటిఫికేషన్ల తర్వాత టెట్ పరీక్షలు రాయకపోవడం వల్ల కొంతమంది నిరుద్యోగ యువకులకు అవకాశాలు పోతున్నాయని మా దృష్టికి తీసుకొచ్చిన ఎంబడే ఉప ముఖ్యమంత్రి గారు మంత్రులు ప్రధానంగా శ్రీధర్ బాబు గారితో మాట్లాడి టెట్ పరీక్షలు నిర్వహించిన తర్వాతనే డిఎస్సి పరీక్షలు నిర్వహించాలని డిఎస్సి పరీక్షలు వాయిదా వేసి టెట్ పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత 65 రోజుల్లోనే మీ పరీక్షలు నిర్వహించడం మీ సర్టిఫికెట్లు పరిశీలించడం 65 రోజుల్లో 10,006 ఉద్యోగాలు ఇవాళ ఈ ఎల్బి స్టేడియంలో పెద్దలందరి సమక్షంలో తెలంగాణ భవిష్యత్ తరాలు ఈరోజు మీరు తీర్చిదిద్దబోతున్నారు. ప్రపంచానికి గ్లోబల్ సిటిజన్స్ గా మార్చి తెలంగాణ విద్యార్థిని విద్యార్థుల యొక్క భవిష్యత్తును నిర్మించబోతున్నారు. ఈ తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రభుత్వ పాఠశాలల యొక్క పాత్ర అత్యంత కీలకమైనది. ఇవాళ తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో పట్టణాలలో ఏదైతే బస్తీలు ఉన్నాయో విద్య అనేది అత్యంత కీలకం. విద్యనే మనల్ని రాణింపజేస్తుంది, సమాజంలో మనకు గుర్తింపు తీసుకొస్తుంది. అందుకే ఇవాళ ఈ నియామకాలు ఇక్కడ ఇవ్వడం ద్వారా తెలంగాణ సమాజాన్ని బలోపేతం చేయడం ద్వారా తెలంగాణ పునర్నిర్మాణంలో వాళ్ళని భాగస్వాములు చేయాలని ఈరోజు మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మిత్రులారా, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యాశాఖలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. అందులో కొన్ని సంవత్సరాల నుంచి బదిలీలు లేవు, ప్రమోషన్లు లేవు, కానీ ముఖ్యమంత్రిగా విద్యాశాఖ మంత్రి నా దగ్గరనే ఉంది. అందుకే మా అధికారులను ముఖ్యంగా విద్యాశాఖకు సంబంధించిన అధికారులను అందరినీ పిలిచి తక్షణమే సమస్యల్ని పరిష్కరించాలి, సంఘాలతో మాట్లాడండి, సమస్యల్ని పరిష్కరించండి అని మా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చిన చర్చల ద్వారా సమస్యల్ని పరిష్కరించుకుంటూ 34,000 మంది టీచర్లను బదిలీలు చేయడమే కాదు 21,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వడం ద్వారా ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో దీర్ఘకాలిక సమస్యగా మారిన టీచర్ల ప్రమోషన్లు 21,000 మంది టీచర్లకు సమస్య లేకుండా ఎక్కడ వివాదం లేకుండా అంతమంది టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది. 34,000 మంది టీచర్లను బదిలీ చేయడం జరిగింది. ఎక్కడ కూడా చిన్న సమస్య రాకుండా మా అధికారులు రాత్రి పగళ్ళు పనిచేసి వాళ్ళ కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలాగా నిర్వహించారు. వాళ్ళను అభినందించడానికి మీరందరూ పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టండి అని నేను కోరుకుంటున్నా.
अदे विधंगा मी नोटिफिकेशन गुड़ा एन्नो रकाला लिटिगेशन लो पेट्टालनी कोर्टुलो दीन्नी एदो ओक रकंगा अड्डुकोवालनी गुंटनक्कलु कासुकोनी कोरिवि दय्यालु एदो रकंगा मीकु उद्योगालु राकुंटा चूडालने प्रयत्नं चेसिन अन्नी रकाल समस्यल्नि व्यूहात्मकंगा एदुर्कोनी इयाल अक्टोबर 9 दसरा पंडुग मुंदु మీ కుటుంబాలలో సంతోషం చూడడానికి మీ అన్నగా మీ సోదరుడిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆనాడు మీకు ఇచ్చిన మాట ప్రకారం మీ అందరి మధ్యలో సంబరాలు జరుపుకోవాలి మీ సంతోషంలో మేము భాగస్వాములం కావాలి మీరు మా కుటుంబ సభ్యులు మీరు మా కావాల్సిన వాళ్ళు మీరు మాన తెలంగాణ నిర్మాణంలో రేపటి భవిష్యత్ తరాలకు ఆదర్శంగా మారబోతున్నారు అందుకే మీ సమక్షంలో ఈ పండుగ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం మీ సంతోషాన్ని సప్పట్లం చూసి కొంతమంది కళ్ళల కారం పెట్టుకుంటారు కళ్ళల నిప్పులు వేసుకుంటారు నాకు తెలుసు వాళ్ళ బాధ ఏందో వాళ్ళ దుఃఖం ఏందో నేను ఒక మాట అడగదలుచుకున్నా మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారిని అయ్యా నువ్వు చేసిన తప్పిదాలకు 2019 పార్లమెంట్ ఎన్నికల నీ బిడ్డ కల్వకుంట్ల కవిత నిజామాబాద్ లో బండకేసి కొడితే అదే విధంగా కరీంనగర్ పార్లమెంటులో నీ బంధు వినోదరావును బందబెడితే 6 నెలలు తిరగకుందే నీ బిడ్డకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చుకున్నావు వినోదరావుకు ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ ఇచ్చుకున్నావు మరి 10 ఏళ్ళు తెలంగాణ కోసం బలిదానాలు చేసుకున్న పిల్లలు పరీక్షలు రాసి ఎదురు చూస్తుంటే ఏడేళ్ళైనా టీచర్ల నియామకాలు చేపట్టాలని ఒక్క రోజైనా నువ్వు ఆలోచన చేసినావా ఈ పిల్లలు మన పిల్లలు కాదా ఈ పిల్లలు మన తమ్ముళ్ళో చెల్లెళ్ళో కాదా ఈ పిల్లల గురించి ఆలోచన చేయలే గానీ నీ బిడ్డకు ఓడిన ఎంబడే ప్రజలు తిరస్కరిస్తే కూడా పదవులు ఇచ్చుకున్నావు కదా నీ ఇంట్లో పదవులు ఉండాలి నీ ఇంట్లో కొలువులు ఉండాలి నీ ఇంట్లో పండుగ జరగాలి కానీ మా పేదోళ్ళ ఇళ్ళల్లో సంతోషం ఉండొద్దా అని నేను అడుగుతున్నా మంత్రులు ఇచ్చుకున్నావు ఎమ్మెల్సీలు ఇచ్చుకున్నావు రాజ్యసభలు ఇచ్చుకున్నావు ఏం కావాలంటే అది ఇచ్చుకున్నావు ఎట్లా కావాలంటే అట్లా ఏలుకున్నావు కానీ పేదోళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని ఆలోచన ఒక్క రోజైనా చేసినావా నువ్వు చేయలేదు బాధ్యత కలిగిన రెండవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వచ్చిన మరుక్షణం నుంచి ఈ రోజు వరకు 10 నెలల్లో ఒక్క రోజు గాని ఒక్క గంట గాని సెలవు తీసుకోకుండా విశ్రమించకుండా ఈ పేదల కోసం ఈ నిరుద్యోగ యువకుల కోసం మేం కష్టపడుతుంటే ఒకవేళ నీ అనుభవాన్ని ఉపయోగించి అసెంబ్లీకి వచ్చి మాకు సలహాలు సూచనలు ఇవ్వు ఒకవేళ మేం తప్పులు చేస్తే మమ్మల్ని ప్రశ్నించు మమ్మల్ని నిలది వినకపోతే నిరసన తెలుపు అట్లా కాకపోతే ధర్నా చేయి కానీ సలహాలు ఇవ్వవు సూచనలు ఇవ్వవు ఒక్క పని జరగనియవు రోజు కాళ్ళల కట్టబెట్టడానికి బిల్లా రంగల్ని ఇద్దరు ఊరి మీద వదిలేడు అచ్చోసిన ఆంబోతుల్లాక ఇవాళ కూడా నిన్న కూడా కలెక్టరేట్ ఆఫీసులలో ఏదో రకంగా తిరకాసు పెట్టుకుని ఇవాళ కార్యక్రమం జరగొద్దని ఇద్దరికిద్దరు బడి తిరుగుతున్నారు ఎందుకా మీకు ఇంత కోపం తెలంగాణ సమాజం మీద మిమ్మల్ని ఓడిస్తే మీకు 10 ఏళ్ళు ఇచ్చిండ్రు 2 సార్లు ముఖ్యమంత్రి చేసి మీరు నిజంగానే కొలువులు ఇచ్చినుంటే ఇవాళ వాళ్ళకి బాధ ఎందుకు ఉంటుండే నువ్వెందుకు దాసుకొని బతకాల్సి వస్తుండే పార్లమెంట్ అసెంబ్లీలో మీకు ఇచ్చిన తీర్పు ఒకటైతే పార్లమెంట్లో 17 సీట్లు ఉంటే 7 ఇట్లల్లో డిపాజిట్ పోయింది 17 ఇట్లల్లో గుండుసున్న వచ్చింది దీని బట్టి తెలంగాణ ప్రజలు మీ గురించి ఏం ఆలోచన చేస్తారో మీకు అర్థం కాలేదా 10 ఏళ్ళైన మీరు 10 నెలలు కూడా మేము ప్రభుత్వాన్ని నడపకముందే మీరు అర్జెంటుగా దిగిపోని మేము కూర్చుంటాం అంటారు ఇది న్యాయమా మీరు ఒక్కసారి చెప్పండి మీరందరూ కష్టపడి గెలిపించింది మీరందరూ మాకు అండగా నిలబడ్డది 5 సంవత్సరాలు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తీసుకోవాలి నిరుద్యోగ సమస్యను తీర్చాలి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అని 5 ఏళ్ల కోసం తీర్పిచ్చి ప్రజల దగ్గరికి వెళ్లి ప్రజల తీర్పు తీసుకొని పబ్లిక్ మ్యాండేట్ తో ఇయాల మేము బాధ్యత చేపట్టినాం ఇయాల బాధ్యత చేపట్టిన ప్రభుత్వాన్ని పడగొడతానని రంకెలేస్తున్నాం ఇది న్యాయమా మీరు ఒకసారి ఆలోచన చేయండి అందుకే మిత్రులారా ఇవాళ నా సూచన ఒక్కటే వాళ్ళు ఎట్లా పోయినా ఎట్లా ఏడ్చినా నక్క ద్రాక్ష పండ్ల కాశపడ్డట్టే లేకపోతే ఒంటె పెదాలకు నక్క ఆశపడ్డట్టే తప్ప
వాళ్ళకు మళ్ళ అధికారం అనేది రాదు తెలంగాణ ప్రజలు